അന്നര നമസ്തേ അല്ലേ മനഗടം ലക്ഷേ സ്വാഗതം ఈ రోజు మన వీడియోలో ఇన్సులిన్ ప్లాంట్ ను ఈజీగా ఎలా పెంచాలో చూద్దామండి అలాగే ఈ ఇన్సులిన్ ప్లాంట్ యొక్క ఉపయోగాలు కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వీడియో స్కిప్ చేయకుండా కంప్లీట్ గా చూడండి ఓకే అండి వీడియోలకు వెళ్ళిపోదాం చూస్తున్న ఈ మొక్క మన గార్డెన్ లోని ఇన్సులిన్ ప్లాంట్ అండి దీన్ని షుగర్ ప్లాంట్ అని కూడా అంటారు ఈ మొక్కలో ఔషధ గుణాలు ఎక్కువగా ఉంటాయి షుగర్ ని నయం చేయడానికి ఈ మొక్క అద్భుతంగా పనిచేస్తుందండి షుగర్ లెవెల్స్ ని కంట్రోల్ లో ఉంచడానికి సహాయపడుతుంది ఆకు రూపంలో తినొచ్చు లేదంటే మనము ఈ ఆకుని జ్యూస్ వేసుకొని కూడా తాగొచ్చు తొంభై రోజులు ఖచ్చితంగా మనం కంటిన్యూగా తాగితే డయాబెటీస్ తగ్గుతుందట అండి మనం చూస్తున్న ఈ సైజు మొక్క ఎంత మంది ఉపయోగపడుతుందండి ప్రతిరోజు తిన్నా కూడా మొక్క సరిపోతుంది అన్నమాట మొక్క నుంచి ఆకులు తెంపుతూ ఉంటే మొక్క గ్రో అవుతూనే ఉంటుందండి కంటిన్యూగా పెరుగుతూనే ఉంటుంది ఇంట్లో ఎవరికైనా డయాబెటీస్ ఉంటే ఖచ్చితంగా మొక్కని పెంచే ప్రయత్నం చేయండి సూపర్ రిజల్ట్ ఉంటుంది సూపర్ ప్లాంట్ మొక్కని మనం వితౌట్ మెయింటెనెన్స్ తో మనం పెంచుకోవచ్చు చాలా ఈజీ గ్రో అన్నమాట తొందరగా కూడా పెరుగుతుంది మొక్క మనం ఒక్కసారి మొక్క పెట్టినామంటే మన దగ్గర పర్మనెంట్ గా పెరుగుతుందండి మొక్కకు మొక్క మొక్కకు మొక్క అలా వేర్ల నుంచే మనకు మొక్కలు పెరుగుతూ ఉంటాయి ఈ మొక్క మన గార్డెన్లో ఒక నాలుగైదు ప్లేస్లలో ఉంటుందండి మూడు నాలుగు తొట్లలో పెంచాను అలాగే నీళ్ళలో మన పెరట్లో కూడా పెట్టాను కానీ మనము జీరో మెయింటెనెన్స్తో పెంచుకోవచ్చు అండి వితౌట్ మెయింటెనెన్స్తో మొక్కను పెంచవచ్చు మన ఫర్టిలైజర్స్ ఏం అవసరం లేదు ఈ మొక్కకి కానీ మొక్కకు టైం టు టైం నీళ్ళు ఇచ్చే ప్రయత్నం చేయాలండి ఒక టూ త్రీ డేస్ మనం నీళ్ళు ఇవ్వకపోతే మట్టి అంతా డ్రై అయిపోయి మొక్క చచ్చిపోయే ప్రమాదం ఉంది ఎండిపోతుంది కాబట్టి నీళ్ళు మాత్రం ఖచ్చితంగా ఇవ్వడానికి ట్రై చేయాలి నేనైతే పెద్ద ఫర్టిలైజర్స్ ఏమి ఇవ్వనండి మొక్కకి చూడండి ఎంత హెల్దీగా ఉందో కదా చాలా బాగా పెరిగింది దొట్టి చిన్న ఉన్న మొక్క ఎంత పెద్ద పెరిగిందో చూడండి నేను ఓన్లీ కిచెన్లో ఇక్కడ ఫర్టిలైజర్ ఇస్తాను కానీ త్రీ ఫోర్ మంత్స్కి ఒకసారి ఎరువు వేస్తానండి ఆవు ఎరువు కానీ మేక ఎరువు కానీ లేదంటే వర్మీ కంపోస్ట్ కానీ అలాంటి మూడు నాలు నెలలకు ఒకసారి కొద్ది కొద్దిగా కలుపుతూ ఉంటాను మట్టిలో అందుకని పెద్ద మట్టినే సేమ్ అవసరం లేదండి మొక్క కావాల్సింది మట్టి మట్టి బలంగా ఉంటే మొక్క ఈజీగా పెరుగుతుంది హెల్దీగా పెరుగుతుంది ఇదంతా మన పెరట్లో ఉన్న మొక్క అండి మనకు నేలలో పెట్టుకున్నాను ఎందుకు అంటే ఇది మట్టిలో ఉండడం వల్ల ఇంకా ఫాస్ట్ గ్రో అవుతుంది హెల్తీగా పెరుగుతుంది పెరుగుతుందండి ఎందుకంటే పర్మనెంట్ ప్లాంట్ కదా అలా ఉండిపోతుంది ఈ మొక్క తత్వం ఏంటంటే ఒక మొక్క పెట్టినామంటే సరిపోతుందండి ఇంకా మొక్కకు మొక్క మొక్కకు మొక్క వేరు నుంచే మొలక మొక్కలు మూలకెత్తితేనే ఉంటాయి అన్నమాట అందుకే నేళ్ళు పెట్టేశానండి ఎంతైనా పెరగని అని చెప్పేసి ఇదంతా పైన ఇంటి ముందర ఉంటుందండి ఇంటి ముందర తొట్లలో పెట్టుకున్నాను ఎంత హెల్తీగా ఉన్నాయి చూడండి గ్రీన్గానే ఉన్నాయండి సన్ లైట్కు అలా కనిపిస్తుంది కలర్ కూడా మొక్కలకు ఎంత ఎండ తగిలితే అంత హెల్తీగా ఉంటాయి ఇప్పుడు మనం మొక్క ఎలా పెంచాలో చూద్దామండి నేను ఒక చిన్న స్టెమ్ కటింగ్ లాగా ఒక కొమ్మ కట్ చేశాను చాలా సెన్సిటివ్ అండి జస్ట్ ముడతనే ఎరిగిపోతుంది అందుకు ఇట్లా అనగానే వచ్చేసింది కొమ్మతో మనం ఈ స్టెమ్ కటింగ్తో మనం మొక్క ఎలా పెంచాలో చూద్దామండి ఇంతకన్నా చిన్న సైజు ఉన్న కొమ్మతో కూడా మనం మొక్క అండి చాలా సింపుల్ అండి ఈజీ గ్రో చాలా ఈజీగా పెరుగుతుంది మొక్క చనిపోవడం అంటూ అనేది ఉండనే ఉండదు ఇలా కొమ్మ కట్ చేసుకున్న తర్వాత ఆ చివరి భాగంలో ఉన్న రెండు మూడు ఆకులు తీసేసుకోవాలి ఇలా ఇప్పుడు మనం ఎలా నాటుకోవాలో చూద్దాం ఇలాంటి పర్మనెంట్ మొక్కలు మనము ఖచ్చితంగా సాధ్యమైనంత వరకు పాట ముక్సైలు వాడడానికి ట్రై చేయాలి ఇందులో నేను మేక ఎరువు ఆవు ఎరువు కలిపింది ఉంది ఆల్రెడీ ఇలా కొంచెం మట్టి లూజ్ చేసి సాధ్యమైనంత వరకు మట్టిలో డీప్గా నాటుకోవడానికి ట్రై చేయాలండి ఆ తర్వాత మట్టి అంతా ప్రెస్ చేసి నీళ్ళు పోస్తే సరిపోతుంది రాత్రి వర్షం పడింది మట్టి అంత మెత్తగా ఉంది కాబట్టి నేను నీళ్లు పోయట్లేదు ఎందుకంటే నేను నీళ్ళలో పెట్టేసుకున్నాను ఈ మొక్కను కూడా సాధ్యమైనంత వరకు తొట్టి పెద్దగా ఉండగా చూసుకోండి ఎందుకంటే పర్మనెంట్ మొక్క కాబట్టి తొందర కూడా పెరుగుతుంది మంచి కూడా హెల్తీగా పెరుగుతుంది కాబట్టి అంతే అండి నేలలో పెట్టినా తొట్టిలో పెట్టినా పెద్ద మెటీరియల్స్ ఏం అవసరం లేదు కానీ మనం నాటుకునేటప్పుడే మట్టి మిశ్రమంని మంచిగా తయారు చేసుకోండి పావుటీ మిక్సర్స్ సాయిల్ వాడండి పావుటీ మిక్సర్స్ సాయిల్ అంటే తెలియని వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళ కోసం చెప్తున్నాను నార్మల్ గార్డెన్ సాయిల్ థర్టీ మేక ఎరువు లేదా ఆవు ఎరువు థర్టీ పర్సెంట్ కోకోపిట్టు థర్టీ పర్సెంట్ నైంటీ పర్సెంట్ అయిందా ఒక టెన్ పర్సెంట్ నీమ్ పౌడర్ వేయండి ఇదే పాటి మిక్సర్ అండి ఇవి బాగా కలిపేసుకొని మనం తొట్లో పెట్టాలనుకున్న వాళ్ళు తొట్లో పెట్టుకోండి లేదంటే నేళ్ళు పెట్టుకునే వాళ్ళు కూడా కొంచెం గుంత దవ్వి ఈ మట్టి వేసాక పాటి మిక్సర్ సాయలు మీరు మొక్క నాటుకునే ప్రయత్నం చేయండి మనం మొక్క నాటుకున్నప్పుడే పాటి మొక్కలు సాయలు ప్రిపేర్ చేసుకుని నాటుకోవడం వల్ల మొక్క హెల్దీగా ఫాస్ట్గా గ్రో అవుతుంది ఇప్పుడు ఒకటి మంచిగా ఉంటే మనము ఫర్టిలైజర్స్ ఎక్కువయ్యకపోయినా ఏం పర్వాలేదండి ఎప్పుడైనా మనకు వీలైనప్పుడు అప్పుడప్పుడు జీవామృతము కిచెన్ లిక్విడ్ ఫర్టిలైజర్ ఇస్తే సరిపోతుంది మీరు కూడా ఈ ఇన్సులిన్ ప్లాంట్ మొక్కను పెంచడానికి ట్రై చేయండి ఖచ్చితంగా ఇదండి ఈరోజు మన వేడి అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండి సపోర్ట్ చేయండి అలాగే ఇలాంటి మంచి మంచిగా వీళ్ళ కోసం విలేజ్ ఆర్గానిక్ గార్డెనింగ్ ఐడెస్ టిప్స్ కోసం మన ఛానల్ ఫాలో అవ్వండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హ్యాపీ గార్డెనింగ్